జై మీడియా కి స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు 30 డిసెంబర్ 2018 నుండి 5 జనవరి 2019 వరకు. మేషరాశి ఫలాలు. అందరిలోనూ మీదే పైచేయిగా ఉంటుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. ప్రత్యర్థులను సైతం మీ దారికి తెచ్చుకుంటారు. నూతన ఉద్యోగ యోగం కలుగుతుంది. కుటుంబంలో అనుకున్న విధంగా ఆస్తుల పంపకాలు జరుగుతాయి. సోదరులు సోదరులతో సఖ్యత నెలకొంటుంది. సంతానపరంగా నెలకొన్న ఇబ్బందులు తొలగుతాయి. శుభకార్యాలు నిర్వహిస్తారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. రావాల్సిన సొమ్ము అందుకుంటారు. రుణ బాధలు తొలగుతాయి. ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది. వైద్య సేవలు విరమిస్తారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు దక్కి ఉత్సాహంగా ముందుకు సాగుతారు. ఉద్యోగాలలో పదోన్నతులు సంతోషం కలిగిస్తాయి. రాజకీయవేత్తలు కళాకారులకు నూతనోత్సాహం. మహిళలకు కొన్ని వివాదాలు పరిష్కారం అవుతాయి. పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం. దేవీ స్తోత్రాలు పఠించండి. ప్రభుత్వ సంబంధ లావాదేవీలకు కాలం అనుకూలం. ఆవేశం ఆందోళన తగ్గించుకోవడం మంచిది. ప్రేమ వివాహానికి దారితీస్తుంది. సంతానం అభివృద్ధి సంతోషాన్ని ఇస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆదాయాభివృద్ధి. శత్రువులు అణిగి ఉంటారు. బంధువుల మూలకంగా వృషభ రాశి ఫలాలు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. ఉత్సాహంగా ముందుకు సాగి వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. భూ వివాదాలు తీరుతాయి. సంఘంలో గౌరవ ప్రతిష్ఠలు పెరుగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. కుటుంబంలోని అందరితోనూ సంతోషంగా గడుపుతారు. విలాసవంతమైన జీవనం కొనసాగిస్తారు. శుభకార్యాల సందడి నెలకొంటుంది. అందరితోనూ మనస్సు విప్పి మాట్లాడి సమస్యలు పరిష్కరించుకుంటారు. కొంత సొమ్ము అప్రయత్నంగా దక్కుతుంది. ఆస్తుల క్రయ విక్రయాల ద్వారా ధనలాభాలు కలుగుతాయి. కొంత నలత చేసినా ఉపశమనం లభిస్తుంది. వ్యాపారాలలో పెట్టుబడులు సమకూరి లాభాలను అందుకుంటారు. ఉద్యోగులకు ఊహించని ఇంక్రిమెంట్లు లభిస్తాయి. పారిశ్రామిక వర్గాలు కళాకారులకు మరింత సానుకూలత ఉంటుంది. మహిళల ఆశలు ఫలిస్తాయి. ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. బాధ్యతలను సక్రమంగా నిర్వహించడంతో అధికారులు మెప్పు పొందుతారు. శుభకార్యాలు నిర్వహిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధి జరుగుతుంది. మీ శ్రమకు తగిన ఫలితం సాధిస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు జాగ్రత్త వహించండి. పెట్టిన పెట్టుబడులకు లాభాలు వస్తాయి. ప్రభుత్వపరమైన లావాదేవీలకు మంచి అనుకూలం. రాజకీయ నాయకులకు ధనప్రాప్తి కలుగుతుంది. ఈ వారంలో మీకు అనుకూలమైన దినములు ఏవీ లేవు. వ్యతిరేక తేదీలు 24, 25, 26. మిథున రాశి ఫలాలు. పనులలో కొంత జాప్యం ఏర్పడుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకునే కష్ట సుఖాలు విచారిస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. ప్రత్యర్థులు మిత్రులుగా మారి చేయూతనందిస్తారు. గృహ వాహన యోగాలు కలుగుతాయి. ఆస్తి వివాదాలు కోర్టు కేసులు పరిష్కార దిశకు చేరుతాయి. కుటుంబంలో ఉత్సాహవంతంగా గడుస్తుంది. శుభకార్యాలు నిర్వహిస్తారు. సంతానపరంగా మరింత అనుకూలత. విందులు వినోదాలు జరిపిస్తారు. భార్యాభర్తల మధ్య వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆర్థికంగా బలం చేకూరుతుంది. రుణ బాధలు చాలా వరకు తీరుతాయి. ఆస్తుల క్రయ విక్రయాల ద్వారా లాభాలు అందుతాయి. వ్యాపారాలలో భాగస్వాములతో వివాదాలు తీరుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు రాగలవు. మంచి గుర్తింపు పొందుతారు. పారిశ్రామిక రాజకీయవేత్తలకు ఒక కీలక సమాచారం అందుతుంది. రాజకీయ వర్గాలకు సన్మానాలు సత్కారాలు. మహిళలు అనుకున్నది సాధిస్తారు. కొత్త ప్రాజెక్టులు చేపడతారు. ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలు సాధారణంగా గడిచిపోతాయి. నేత్ర వ్యాధులు దంత సమస్యలు పీడిస్తాయి. ప్రభుత్వపరమైన లావాదేవీలు అనుకూలిస్తాయి. రియల్ ఎస్టేట్ ఆటోమొబైల్ ట్రాన్స్పోర్ట్ రంగాల వారికి పట్టిందల్లా బంగారమే. రాజకీయ సాంకేతిక కళ సాహిత్య రంగాల వారికి అనుకూలం. ఈ వారంలో మీకు అనుకూలమైన తేదీలు
23, 24, 25, 28 వ్యతిరేక తేదీలు 26, 27 కర్కాటక రాశి ఫలాలు. ఎంత కష్టించినా ఫలితం కనిపించదు. కాంట్రాక్టులు చేజారి నిరాశ కలిగిస్తాయి. ఆలయాలను సందర్శిస్తారు. ముఖ్యమైన కార్యక్రమాలలో అవాంతరాలు ఏర్పడతాయి. మిత్రుల సలహాలతో కొన్ని నిర్ణయాలను తీసుకుంటారు. కుటుంబంలో మీపై మరిన్ని బాధ్యతలు మోపుతారు. మీ ఆలోచనల అమలులో కుటుంబ సభ్యులు సహకరిస్తారు. సంతానపరంగా కొద్దిపాటి ఇబ్బందులు నెలకొనవచ్చు. భార్యాభర్తల మధ్య అకారణంగా తగాదాలు ఏర్పడతాయి. రావాల్సిన సొమ్ము అందడంలో జాప్యం జరుగుతుంది. కొత్త రుణాలు చేస్తారు. ఆస్తులు క్రయ విక్రయాల ద్వారా కొంత సొమ్ము అందినా ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆరోగ్యంపై మరిన్ని జాగ్రత్తలు పాటించాలి. ఆహార విహారాదుల్లో తేడా వల్ల శారీరక రుగ్మతలు బాధిస్తాయి. వ్యాపారాలలో లాభ నష్టాలు సమానంగా ఉంటాయి. ఉద్యోగులు విధి నిర్వహణలో కొద్దిపాటి ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. పారిశ్రామిక రాజకీయవేత్తలకు విదేశీ పర్యటనలు వాయిదా వేసుకుంటారు. రాజకీయ వర్గాలకు శ్రమకు తగిన ఫలితము ఉంటుంది. కొత్తగా పరిచయమైన మిత్రుల సహాయ సహకారాలతో కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కలత్రం ద్వారా ఆదాయం ఆస్తి వస్తాయి. ప్రముఖులు మేధావులతో పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో పురోభివృద్ధి ఉంటుంది. ఈ వారంలో మీకు అనుకూలమైన తేదీలు 23, 27, 28 వ్యతిరేక తేదీలు 25, 26 సింహరాశి ఫలాలు. పనులలో ఆటంకాలు ఎదురై చికాకు పరుస్తాయి. మిత్రులు కూడా శత్రువులుగా మారుతారు. దేవాలయాలను సందర్శిస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆస్తుల వివాదాలు నెలకొనవచ్చు. నిరుద్యోగుల యత్నాలు ముందుకు సాగవు. మీ అభిప్రాయాలను కుటుంబ సభ్యులు వ్యతిరేకిస్తారు. వారి ఒత్తిడులతో కొన్ని నిర్ణయాలు మార్చుకుంటారు. భార్యాభర్తల మధ్య కలహాలు ఏర్పడతాయి. మొదటి సంతానం నుంచి సమస్యలు ఎదురై సవాలుగా మారుతాయి. ఆస్తుల విక్రయాలలో సోదరుల నుంచి కొద్దిపాటి వివాదాలు. తరచూ శారీరక రుగ్మతలు బాధిస్తాయి. వైద్య సేవలను ఆచరిస్తారు. వ్యాపారాలలో పెట్టుబడులకు తగినంత లాభాలు అందక నిరాశ చెందుతారు. ఉద్యోగులకు విధి నిర్వహణలో మార్పులు జరిగే సూచనలు ఉన్నాయి. పారిశ్రామికవేత్తలు కళాకారులకు శ్రమ మరింత పెరుగుతుంది. మహిళలను కుటుంబ ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం. వాత సంబంధ వ్యాధులు బాధిస్తాయి. అకాల భోజనం తిప్పట ఉన్న ఫలితం అనుకూలం. వివాదాలు ఘర్షణలకు దూరంగా ఉండండి. ఆర్థిక లావాదేవీలు తలనొప్పిగా తయారవుతాయి. భాగస్వాములు మోసం చేస్తారు. వ్యాపార విస్తరణ వాయిదా వేసుకోండి. కోపతాపాలు తగ్గించుకోవడం మంచిది. ఈ వారంలో మీకు అనుకూల తేదీలు 24, 28 వ్యతిరేక తేదీలు 23, 27 కన్యారాశి ఫలాలు. సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు మరింత పెరుగుతాయి. మిత్రులను కలుసుకుని గత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. భూములు వాహనాలు కొనుగోలు చేస్తారు. ప్రముఖుల నుంచి అందిన సమాచారం సంతోషం కలిగిస్తుంది. ఆలయాలను సందర్శిస్తారు. కుటుంబంలో అందరితోనూ ఉత్సాహంగా గడుపుతారు. దూరపు బంధువుల రాకతో సందడి నెలకొంటుంది. మీపై అభిమానాన్ని పెంచుకుంటారు. సంతానపరంగా కొంతకాలంగా నెలకొన్న సమస్యలు తీరుతాయి. రెండవ సంతానం వివాహ విషయంలో నిర్ణయాలను తీసుకుంటారు. శారీరక దారుఢ్యం పెరుగుతుంది. వైద్య సేవలు విరమిస్తారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. లాభాలు తథ్యం. ఉద్యోగాలలో పదోన్నతి అవకాశాలు ఉన్నాయి. విధి నిర్వహణ ప్రశాంతంగా గడుస్తుంది. పారిశ్రామిక వర్గాలకు విదేశీ ఆహ్వానాలు అందుతాయి. రాజకీయ వర్గాలకు కోరుకున్న పదవులు దక్కుతాయి. మహిళలకు విశేష గుర్తింపు వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. ఆకస్మిక ధనలాభం. రియల్ ఎస్టేట్ బిల్డర్లు సంబంధిత వ్యాపారులు రాజకీయ రంగంలోని వారికి ధనలాభం ఉంటుంది.
పాత ఇల్లు లేదా సెకండ్ హ్యాండ్ వాహనం కొంటారు. వాహనం నడిపేవారు జాగ్రత్త. కొందరికి రాజకీయాలలో కీలకమైన పదవులు దక్కుతాయి. పలుకుబడి పెరుగుతుంది. క్రీడారంగంలోని వారికి అనుకూలం. బాధ్యతలను శ్రమ మీద పూర్తి చేస్తారు. ఈ వారంలో మీకు అనుకూలమైన తేదీలు 23, 24, వ్యతిరేక తేదీలు 25, 27. తులారాశి ఫలాలు. పరిచయాలు పెరుగుతాయి. ఆసక్తికరమైన సంఘటనలు ఎదురవుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. సభలు సమావేశాలలో పాల్గొంటారు. కొన్ని వ్యవహారాలలో అప్రయత్నంగా విజయం సాధిస్తారు. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. శుభకార్యాల సందడి నెలకొంటుంది. సోదరులు సోదరులతో వివాదాలు సర్దుకుంటాయి. ఉమ్మడి ఆస్తుల పంపకం అగ్రిమెంట్లు సాఫీగా సాగుతాయి. సంతానం నుంచి ఊహించని లాభాలు దక్కుతాయి. ఆర్థిక పరంగా మీ అంచనాలు నిజమవుతాయి. రావాల్సిన సొమ్ము అందుతుంది. దీర్ఘకాలిక రుణ బాధల నుంచి విముక్తి కలుగుతుంది. వ్యాపారాలలో కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతారు. ఏ వ్యాపారులైనా అనుకున్న లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు విధుల నిర్వహణలో పురోగతి కనిపిస్తుంది. ప్రమోషన్లు రాగలవు. రాజకీయ బాధ్యతలు సక్రమంగా నిర్వహించినందుకు మీపై ప్రశంసల జల్లు కురుస్తుంది. కొన్ని కారణాల వల్ల కుటుంబానికి దూరంగా ఉండాల్సి రావడం బాధిస్తుంది. సొంత వాళ్ళను ఆదుకోవడానికి రుణాలు చేయాల్సి ఉంటుంది. ఆర్థికంగా ఒడిదొడుగులుంటాయి. విదేశీ ప్రయాణానికి చేసే ప్రయత్నాలు ఓ కులక్కి వస్తాయి. వృశ్చిక రాశి ఫలాలు. నిరుద్యోగుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కష్ట సుఖాలు విచారిస్తారు. అందరిలోనూ గుర్తింపు దక్కించుకుని ఉత్సాహంగా గడుపుతారు. విద్యార్థులకు శుభ వర్తమానాలు అందుతాయి. ఇంటి నిర్మాణాలకు శ్రీకారం చుడతారు. ఆలయాలను సందర్శిస్తారు. కుటుంబంలో అందరితోనూ ఉత్సాహంగా గడుపుతారు. వివాహాది వేడుకలను నిర్వహిస్తారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి విజయాలు సాధిస్తారు. సోదరులు సోదరులతో వివాదాలు తీరుతాయి. రెండవ సంతానం నుంచి కీలక సమాచారం అందుతుంది. ఆరోగ్యం కొంత ఇబ్బంది కలిగించినా ఉపశమనం పొందుతారు. వైద్య సేవల నుంచి కొంత విముక్తి కలుగుతుంది. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు రుణాలు అందుతాయి. లాభాలు తగ్గి వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధి ఉంటుంది. రియల్ ఎస్టేట్ బిల్డర్స్, భారీ పరిశ్రమలు, ఫ్యాక్టరీలలో పనిచేసే వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించండి. స్థిరాస్తుల క్రయ విక్రయాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. సంతానమూలక సమస్యలు పరిష్కారం అవుతాయి. ముండికి పడిన పనులకు ధైర్యంతో పట్టుదలతో పూర్తి చేస్తారు. రుణాలు కొంతవరకు తీరుస్తారు. శుభకార్యాలు ధనుస్సు రాశి ఫలాలు. చేపట్టిన కార్యక్రమాలు సజావుగా పూర్తి చేస్తారు. సన్నిహితుల నుంచి అందిన సాయంతో ముందుకు సాగుతారు. పట్టుదలతో విద్యార్థులు విజయాల వైపు సాగుతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రత్యర్థులు మిత్రులుగా మారి ఆశ్చర్యపరుస్తారు. దూర ప్రాంతాల నుంచి ఆహ్వానాలు రాగలవు. మీ ప్రేమను అందరితోనూ పంచుకుంటారు. రెండవ సంతానం విషయంలో ఇబ్బందులు తొలగుతాయి. వివాహాది వేడుకల నిర్వహణలో నిమగ్నం అవుతారు. సంతానపరంగా చిక్కులు తొలగుతాయి. రావాల్సిన డబ్బు సకాలంలో అందుతుంది. స్థిరాస్తి విక్రయాల ద్వారా కూడా లబ్ధి పొందుతారు. తండ్రి తరపు వారి నుంచి ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి. ఆరోగ్యం మరింత మెరుగుపడి ఉపశమనం పొందుతారు. వ్యాపారాలలో విస్తరణ యత్నాలలో పురోగతి కనిపిస్తుంది. కొత్త పెట్టుబడులు సమకూరుతాయి. ఉద్యోగులు చేజారిన పదోన్నతులను తిరిగి దక్కించుకుంటారు. భాగస్వామ్య వ్యాపారం కలిసి వస్తుంది. రక్త ఉష్ణ సంబంధ వ్యాధులు పీడించవచ్చు. వాహనాలు లేదా జంతువుల వల్ల ప్రమాదం. స్థిరాస్తుల క్రయ విక్రయాల వల్ల లాభం వస్తుంది. ప్రేమ వివాహానికి దారి తీస్తుంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనే ఆలోచన వస్తుంది. రుణాలు లభిస్తాయి. మీ బంధువులు మీ ఆలోచనలకు కార్యరూపం కల్పిస్తారు. మీకు ఈ వారంలో 24, 26, 29 అనుకూల తేదీలు
23, 27, 28 వ్యతిరేక తేదీలు. మకర రాశి ఫలాలు. చేపట్టిన కార్యక్రమాలలో ఆటంకాలు తొలగుతాయి. సేవా కార్యక్రమాలపై మరింత ఆసక్తి పెరుగుతుంది. విలువైన వస్తువులను సేకరిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. విద్యార్థులు సత్తా చాటుకుంటారు. కాంట్రాక్టులు దక్కుతాయి. కుటుంబంలో అందరి ప్రేమను చూరగొంటారు. విచిత్ర సంఘటనలు ఎదురు కావచ్చు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. భార్యాభర్తల మధ్య మరింత అభిమానం పెరుగుతుంది. ఆస్తుల వ్యవహారాలలో ఒక నిర్ణయానికి వస్తారు. అప్రయత్నంగా సొమ్ము అందుతుంది. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. కొద్దిపాటి రుగ్మతలు కలిగిన ఉపశమనం లభిస్తుంది. వ్యాపారాలలో అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. పెట్టుబడులకు డోకా లేదు. అలాగే విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగులు ఇంక్రిమెంట్లు దక్కించుకుంటారు. మీరు ఏం మాట్లాడినా మీ కుటుంబ సభ్యులు అపార్థం చేసుకోవచ్చు. తద్వారా ఇంట్లో కలతలు రేగవచ్చు. మౌనంగా ఉండడం మంచిది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో బాగా కలిసి వస్తుంది. పదవి అధికారం వస్తాయి. టెక్స్టైల్ ఆభరణాలు, అలంకరణలు, సుగంధ ద్రవ్యాలు, పబ్లిషర్స్, ప్రింటింగ్, మీడియా రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. అకాల భోజనం, వాహనాలు లేదా జంతువుల వల్ల ప్రమాదం సంభవించవచ్చు. సంతానం వల్ల సంతోషం కలుగుతుంది. సంతాన ప్రాప్తి కలుగుతుంది. రాజకీయ సాంకేతిక రంగాల వారికి కుంభరాశి ఫలాలు. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయం అవుతారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. తీర్థయాత్రలు చేస్తారు. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారుతారు. ముఖ్య కార్యక్రమాలు సజావుగా పూర్తి చేస్తారు. గృహ వాహన యోగాలు కలుగుతాయి. విద్యార్థులకు అనూహ్యమైన ఫలితాలు రావచ్చు. కుటుంబంలో మరింత ఉత్సాహంగా గడుపుతారు. మీ సత్తాను అంతా గుర్తిస్తారు. పెద్దల సలహాలు పాటిస్తారు. వివాహ వేడుకలు నిర్వహిస్తారు. బంధువులు రాక సంతోషం కలిగిస్తుంది. రెండవ సంతానం విదేశీయానంపై దృష్టి సారిస్తారు. కొంత సొమ్ము సోదరుల నుంచి అందుతుంది. ఆస్తుల విక్రయాల ద్వారా ధనలాభం, రుణ బాధలు తొలగుతాయి. ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది. వైద్య సేవలు విరమిస్తారు. కొత్త వ్యాపారాలను ప్రారంభిస్తారు. ఉద్యోగులకు అనుకున్న పదోన్నతులు. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. మిత్రులు శ్రేయోభిలాషుల సలహాతో కొత్త వ్యాపారం ప్రారంభిస్తారు. సమస్యల విషయంలో కృంగిపోకుండా ధైర్యంగా ఉంటారు. ఓ సమాచారం మీకు సంతోషాన్ని ఇస్తుంది. గతంలో మీరు ప్రయత్నించిన కాంట్రాక్టు ఒకటి అనుకోకుండా ఇప్పుడు మీకు దక్కుతుంది. అభివృద్ధికి అనేక విధాల ప్రయత్నం చేస్తారు. ఆర్థిక కుటుంబ విషయాలలో మీరు చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు సత్ఫలితాలను ఇస్తాయి. మీకు ఈ వారంలో 24, 25, 26 మరియు 28 తేదీలు అనుకూలమైన తేదీలు. 27, 29 వ్యతిరేక తేదీలు. మీనరాశి ఫలాలు. పనులు నెమ్మదిగా సాగుతాయి. పాత మిత్రులను కలుసుకుంటారు. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. పరిచయాలు మరింత పెరుగుతాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. ఇంటి నిర్మాణాలపై మరింత దృష్టి పెడతారు. కుటుంబంలో మిమ్మల్ని ద్వేషించిన వారే ప్రశంసిస్తారు. సోదరులు సోదరులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. శుభకార్యాలతో హడావిడి నెలకొంటుంది. తండ్రి తరపు వారి నుంచి సహాయం అందుతుంది. రెండవ సంతానం ఉద్యోగ యత్నాలు కలిసి వస్తాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. రుణ బాధలు చాలా వరకు తీరుతాయి. మిత్రుల నుంచి ఆకస్మిక ధనలబ్ధి లభిస్తుంది. కొద్దిపాటి రుగ్మతలు బాధిస్తాయి. వ్యాపారాలు నత్తనడకన సాగినా అనుకున్న లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో విధి నిర్వహణలో అవాంతరాలను అధిగమిస్తారు. రాజకీయవేత్తలు కళాకారులకు అనుకూలమైన సమయం. సంతాన విషయంలో ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు. సంతాన ప్రాప్తి, పెళ్లి కాని వారికి పెళ్లి, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కవులు కళాకారులకు, ఫైనాన్స్ రంగంలోని వారికి అనుకూలం. మధ్యవర్తిత్వం వహించి సోదరులు మిత్రుల మధ్య నెలకొన్న వివాదాలు పరిష్కరిస్తారు. బంధువులతో గతంలో ఏర్పడిన వివాదాల పరిష్కారానికి పూనుకుంటారు.
అనుకోని బాధ్యతలు నెత్తిన పడతాయి. వాటిని ఎంతో నేర్పుగా నిర్వహించి ప్రశంసలు పొందుతారు. మీకు ఈ వారంలో 23, 24, 29 తేదీలు అనుకూలమైనవి. 25, 26, 27 తేదీలు వ్యతిరేకమైన తేదీ. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.